దేవాలయాల పునరుద్ధరణకి ఎక్కడెక్కడ ఈగా ఉన్నాయో మాకు వచ్చిన కొన్ని అభ్యర్థనల మేరకు కొన్ని దేవాలయాల పునరుద్ధరణకు కూడా మా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ దేవాలయాల రిపేర్లకు కూడా కొన్ని అమౌంట్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ కార్యక్రమం పెట్టిందే మనకు దేవాలయాల పునర్నిర్మాణానికి, కొత్తగా దేవాలయాలు నిర్మించేదానికి, ముఖ్యంగా దళితులు దళిత వాడల్లో బలహీన వర్గాల్లో నిర్మించేది కాబట్టి దానికి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. ఇది కూడా మా బోర్డు వచ్చినాక ప్రారంభించిన కార్యక్రమే కాబట్టి దాన్ని కూడా ఇంకా ఎక్కువగా దేవాలయాల ఆ నిధులు కేవలం దేవాలయాలు దేవాలయాలకు సంబంధించిన అనుబంధ కార్యక్రమాలకి, భజన మందిరాలు ఇట్టాటి వాటికి నిర్మించే కార్యక్రమం, ఉధృతంగా చేసే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం టేకప్ చేస్తాం. ఇందాక చెప్పిన 500 దేవాలయాలు నిర్మించేది కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధుల ద్వారానే నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా HDPP హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళకి పుణ్యక్షేత్రాల భారీ వృత్తి భత్యం 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు, అది చాలటం లేదని వాళ్ళు అభ్యర్థన చెప్తే 700 రూపాయలకి చేయాలని చెప్పి కూడా నిర్మాణం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం ఉద్యోగస్తులందరికీ సంబంధించి, ఉద్యోగస్తుల్లో పూటులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్లుగా చేసేవాళ్ళు ఉన్నారు, కళ్యాణకట్టలో చేసేవాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్ డిపార్ట్మెంట్ అని ఇంకో డిపార్ట్మెంట్ అని వీటన్నిటి కూడా పోర్టు కార్మికులు, ముఖ్యంగా పోర్టు కార్మికులు, వీళ్ళందరికి కూడా శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా లోగడ మేము బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసేది జరిగింది. ఆ కమిటీ నిర్ణయం కూడా రాబోయే 90 రోజుల్లో అంటే జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ లోపల మొత్తం తిరుమలలో పనిచేసే ఉద్యోగస్తులు, పోర్టులో పనిచేసేవాళ్ళు కానివ్వండి, ఇంకొక డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, అందరినీ ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి అనే దానిపై ఒక పాలసీ డ్రాఫ్ట్ చేయాలి. రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవసరమైతే మనమే ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే గత మా బోర్డు ఫామ్ అయినప్పుడే చెప్పారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన ఉండే ఉద్యోగాల్లో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని, రకరకాల సమస్యల వల్ల కొన్ని డిలే అవుతూ వచ్చినాయి. ఈరోజు తీసుకున్న ప్రధాన నిర్ణయంలో టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఎక్కడ ఏడు పోర్టులో కానివ్వండి, కళ్యాణకట్టలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, డ్రైవర్లుగా కానివ్వండి, వాళ్ళకు ఉండే అనుభవాన్ని బట్టి, వాళ్ళు పనిచేసిన సంవత్సరాలను బట్టి ఏ విధంగా వాళ్ళని మనం రిక్రూట్ చేసి రెగ్యులరైజ్ చేయగలము, రిక్రూట్ చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయగలము శాశ్వత ప్రాతిపదికంపై అని చెప్పి ఒక నిర్దేశించిన ఇది కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండపై ముఖ్యంగా బేడి ఆంజనేయ స్వామి గుడి చుట్టుపక్కల దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తిరుమల కొండపై అనాథరైజ్డ్ షాప్స్ అన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్ లోపల తిరుమలలో ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఉన్న షాప్స్ ఉన్నాయో అవి ఏంటి అంటారు రోడ్డు పక్కనే పెట్టుంటాయి, సో అవన్నీ కూడా అనాథరైజ్డ్ అన్నీ కూడా విద్యుపాతికపతిపై నెక్స్ట్ 3-4 డేస్లోనే రిమూవ్ చేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మొన్న ఫైర్ యాక్షన్ జరిగింది షాప్స్లో. ఆ రోజు నేను చెప్పాను మా ఈవోకి, అడిషనల్ ఈవో గారికి, ఇట్లాంటివి జరగకుండా ముందు చర్యలు తీసుకోవాలంటే మనం మొత్తం అనాథరైజ్డ్ ఇల్లీగల్గా షాప్స్ పెట్టుకున్న తీసేసి ఈ షాప్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు ఎందుకు షాప్స్లో ఎందుకు పనుకుంటారు, షాప్స్ ఫర్స్ ప్రొడక్ట్స్ పెట్టుకొని అమ్ముకోవటానికి, ఆ రోజు వ్యక్తి అందులో పనుకొని ఉండబట్టే కదా ఆ రోజు చనిపోయాడు. సో ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అంటే ముందు అసలు ఇల్లీగల్గా ఉండే షాప్స్ అన్నీ కూడా తక్షణమే కొండపై నుంచి దించేసి ఉండే షాప్స్ కూడా లీగల్గా వాళ్ళు చట్టపరంగా దేనికైతే షాప్ అలాట్మెంట్ చేశారో ఆ కార్యక్రమే చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం సిమ్సు బర్డ్స్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీదకు పిరియాట్రిక్ హాస్పిటల్ కూడా పెట్టాలని లోగడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఫౌండేషన్ స్టోను, టెంపరీ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభిద్దాం అనుకున్నాం.
రెండు మూడు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాం లో కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు డేట్ తీసుకొని సిమ్స్ బాడ హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెడియాట్రిక్ హాస్పిటల్కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమం చేయిస్తాము. అదే తిరుమలలో కూడా మా బోర్డు సభ్యులు ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ గారు ఆయన విరాళంతో బూందీ పోర్టు కూడా నిర్మించుకోవడం జరిగింది. అది కూడా ఓపెనింగ్ చేసే కార్యక్రమం త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయటం జరుగుతుందని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళ్యాణ మండపాలని మేము ప్రోత్సహించట్లేదు, వీళ్ళని కాడికి ఇచ్చేస్తున్నాం, కానీ కొన్ని అక్కడ ఉండే ప్రజల రిక్వెస్ట్ మేరకు కొన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేస్లో కొన్ని కళ్యాణ మండపాలు కావాలంటే సుమారుగా 13 కళ్యాణ మండపాలు కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మా బోర్డు సభ్యులందరూ ఈరోజు తీర్మానం చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హనుమత్ జన్మస్థలము పై రకరకాల ఇది వస్తుంది, మా బోర్డులో ఈరోజు దీనిపై కూడా నిర్మాణం చేసి మనం నమ్ముతున్నాం హనుమత్ జన్మస్థలం ఇదని. దానికి వేరియస్ కారణాలు కూడా మనం సాక్ష్యాలతో సహా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం అభివృద్ధి చేసుకుందాం హనుమత్ జన్మస్థలం అని మనం భావిద్దాం. అది నమ్మిన భక్తుడు, ప్రతి భక్తుడు వచ్చి ఆయన కూడా మొక్కుంటాడు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, దీని మీద కాంట్రవర్సీకి మనం మళ్ళా పోయే కార్యక్రమం చేయొద్దు అని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మనం నమ్మాం మన ఈ ప్రాంతంలోనే అంజనాద్రి పర్వతం పైన ఆంజనేయ స్వామి జన్మించాడు అని. ఆ ప్రాంతాన్ని మనం అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అక్కడ ఏమేమి కార్యక్రమాలు కావాలో భక్తులకు మెరుగ్గా సేవలు అందించడం కోసం ఆ కార్యక్రమాలను చేసుకుందాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, భక్తులు ఇక్కడ ప్రతి ఇక్కడికి వచ్చిన భక్తుడు మనం తీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉన్న భక్తుడు ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుందాం, దీనిపైన కాంట్రవర్సీకి మనం పోవద్దు అని చెప్పి ఇది కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.